నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా ముందల్నే 2008 లో ఆనాటి కాంగ్రెస్ పాలకులు నా చదువుకి ఎవరో డబ్బులు కట్టారని లేదంటే ఎవరో రికమెండేషన్ వల్లనే నాకు కార్నింగ్ మెల్లన్లో కానివ్వండి స్టాన్ఫర్డ్ లో ఎంబీ వచ్చిందని ఆరోపణలు చేశారు ఆనాటి ఉమ్మడి రాష్ట్రం శాసనసభ సాక్షిగా అది కాదని ఆధారాలతో సహా నా చదువుకైన ఖర్చు కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్ నుంచే వచ్చినే నిరూపించాం అదైన తర్వాత ఏకంగా వ్యక్తిగతంగా నాపైన ఆనాటి పాలకుల ఆరోపణలు చేశారు ఆ రోజు నాకు రెండో పెళ్ళైందని ఇంకొక అబ్బాయి ఉన్నాడని కూడా వ్యక్తిగతంగా నన్ను ఆరోపించారు నాపైన ఆరోపణలు చేశారు అంటే ఈ లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా ముందల్నే నాపైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు ఇప్పుడు అదే వాళ్ళు వైకాపా పార్టీలో కూడా ఉన్నారు ఇంకా 2012 నుంచి కూడా నాపైన అనేక ఆరోపణలు చేస్తం జరిగింది ప్రధానంగా ఆనాడు నన్ను బాడీ షేమింగ్ చేస్తం జరిగింది లేని ఫోటోలు కూడా మార్ఫ్ చేసి నాపైన ఆరోపణలు చేస్తం కూడా ఆనాడు జరిగింది ఇంకో పక్కన నేను పుట్టిన దగ్గర నుంచి కూడా చదివింది ఇంగ్లీష్ మీడియం లోనే తెలుగులో ఒక పదం అటు ఇటు తూల్తే కూడా పెద్ద ఎత్తున నన్ను ట్రోల్ చేశారు వ్యక్తిగతంగా అవమానించారు అయినా నేను పట్టించుకోలేదు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి నాపైన అనేక ఆరోపణలు ఈ ప్రభుత్వం చేసింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవినీతికి నేనే కారణమన్నారు వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి పింక్ డైమండ్ స్వాహా చేశామన్నారు అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్లో పెద్ద ఎత్తున భూములు వ్యక్తిగతంగా నేను కొనుక్కున్నానని చెప్పారు ఏకంగా ఫైబర్ గ్రిడ్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది దానికి కారణం లోకేష్ అని కూడా చెప్తాం జరిగింది ఏకంగా ఐటీ ఇన్సెంటివ్స్ కూడా అంటే ఆనాడు హెచ్సిఎల్ లాంటి సంస్థ తీసుకొచ్చి భూములు కేటాయించి నిరుద్యోగ యువతి యువకులకి ఐటీ రంగంలో సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించాలని ఆనాడు పెద్ద ఎత్తున నేను ఐటీ పరిశ్రమలు తీసుకొస్తే వాళ్ళకి ఇచ్చిన ఇన్సెంటివ్స్లో కూడా కుంభకోణం జరిగిందని వైకాపా పార్టీ ఆనాడు ఆరోపణ చేశారు 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఒక పుస్తకం వేశారు దాంట్లో 6 పైసల అవినీతి కూడా చూపించలేకపోయారు ఈ వైకాపా ప్రభుత్వం 2019 ఓటమి తర్వాత కూడా నాపైన అనేక ఆరోపణలు చేస్తం జరిగింది వ్యక్తిగతంగా నేను అన్నని మాటల్ని అన్నానని ఒక కులాన్ని దూషించానని ఇట్లా అనేక ఆరోపణలు చేస్తా వచ్చాను ఈ అన్నిటికీ నేను చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నాను అందుకే ఏ మీడియా పత్రిక కానీ ఛానల్ కానీ తప్పుడు ప్రచారం చేస్తే లేదంటే తప్పుడు రాతలు రాస్తే లేదంటే ఏ వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తారో ప్రెస్ మీట్లో మాటలు మాడతారో వాళ్ళందరిపైన డిఫమేషన్ కేసు వేయాలనేది నేను ఇప్పటికీ నిర్ణయం తీసుకుంటాం జరిగింది మొదటి డిఫమేషన్ కేసు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఏదో 25 లక్షల విలువైన భోజనాలు నేను చేశాను ఎయిర్పోర్ట్లో నేను మంత్రిగా ఉన్న నుంచి చేశానని సాక్షి పత్రిక డెక్కన్ క్రానికల్ పత్రిక ద వీక్ మ్యాగజైన్ పబ్లిష్ చేస్తాం జరిగింది వాళ్ళ ముగ్గురికి నేను డిఫమేషన్ సూట్ వేసా ద వీక్ ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత అంటే వాళ్ళు ఏ రోజులైతే నేను అక్కడ భోంచేశానన్నానో అసలు ఆ రోజు నేను వైజాగ్లోనే లేను ఆధారాలతో సహా ఎక్కడైతే నేను బయటపెట్టానో ద వీక్ చాలా స్పష్టంగా మేము తప్పుడు వార్త రాసాం వి అపాలజైజ్ ఫర్ ఇట్ అని కూడా చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది కానీ అటు సాక్షి కానీ డెక్కన్ క్రానికల్ అది చేయలేదు వాళ్ళిద్దరి పైన సాక్షి పైన 75 కోట్లు అదేవిధంగా డెక్కన్ క్రానికల్ పైన 25 కోట్లు డిఫమేషన్ సూట్
వేస్తాం జరిగింది అది మొదటిది రెండోది ఇప్పుడున్న ఎమ్మెల్సీ పోతుల సునీత గారు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని మా తల్లి భువనేశ్వరి గారిని సతీమణి అంటే నా భార్య బ్రహ్మణిని వ్యక్తిగతంగా దూషిస్తాం వాళ్ళు నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తుంటే అది నీతి నిజాయితీ వ్యాపారం కాదు సారా వ్యాపారమని దూషిస్తాం వాళ్ళు అంటే మా తల్లి భార్య తాగుతారని ఇంకా అనేక అనేక ఆరోపణలు చేస్తాం జరిగింది అయన్నీ చెప్తే కూడా నిజంగా నాకే చాలా చాలా బాధ వస్తుంది ఆ మాటల విధానం వల్ల అందుకే ఆంపైన కూడా క్రిమినల్ మనం క్రిమినల్ డిఫమేషన్ వేస్తాం జరిగింది ఇమిడియట్గా స్టేట్మెంట్ విత్డ్రా చేయమని చెప్పాం చేయలేదు 50 కోట్లు నాకు కట్టాలని చెప్పాను కట్టలేదు అందుకే ఈరోజు మొదటి కేసు దానిపైన వస్తాం జరిగింది సోదరి శాసనమండలి సభ్యురాలు శ్రీమతి పోతుల సునీత గారు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఏదో అందని తోలనాడిందని వాళ్ళ నాన్నగారిని ఏదో అందని లోకేష్ గారు పాదయాత్ర ఆపేసి మరీ హైకోర్టుకి వచ్చి పొరుగు నష్టం దావా ఆయన వేశాడని ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఎవరిని వదలను పోతుల సునీతని నేను జైల్లో వేస్తాను కోర్టు కీడిస్తాను పొరుగు నష్టం దావాయేస్తాను పేక్ కోసేస్తాను పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆయన లోకేష్ గారిని కూడా నేను ఇవాళ అడుగుతున్నా మీ పాదయాత్ర ఆపేసి హిందుస్థాన్ టైమ్స్ని ఏం చేస్తారు రండి నువ్వు నిజంగా పౌరుషం కలిగిన వాడు అయితే ఒక మగ్గం వేసుకునే అమ్మాయి మీద పెద్ద పౌరుషంగా మాట్లాడావు కదా ఒక చేనేత కులం నుంచి వచ్చినటువంటి చిన్న కులం నుంచి వచ్చినటువంటి సోదరిమణి వెనుకబడిన కులం నుంచి వచ్చినటువంటి సోదరిమణి పోతుల సునీత గురించి నువ్వేదో అమ్మాయి పేక్కువస్తా పరువు నష్టం దావా కాల్చి వాతలు పెడతా డొక్క దించి జోలు కడతా జైల్లో వేస్తా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా మంగళగిరి వచ్చి ద హిందుస్థాన్ టైమ్స్ మీద ఏం చేస్తారా దా పాదయాత్ర ఆపేసి వచ్చేసే వెంటనే రైండి హిందుస్థాన్ టైమ్స్ మీద తండ్రి కొడుకులు ఇద్దరు ఏం చేస్తారు మీ పరువు నష్టం ఇది ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ నిజం కాదు మీరు లంచాలు తినలేదు రండి ఛాలెంజ్ చేస్తాను మిమ్మల్ని హిందుస్థాన్ టైమ్స్ మీద పరువు నష్టం దావా వేయండి చేసే దమ్ముందా ఈ రకంగా అమరావతి పేరుతో యమతిండి తినేసి జనం సొమ్ముని హల్వా తిన్నట్టు తినేసి ఇద్దరు కలిసి తండ్రి కొడుకులు ఇవాళ మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి మా అధికారం ఇవ్వండి ఏంటి అధికారం ఇస్తే మళ్ళీ అమరావతి కడతారంట మళ్ళీ తినేస్తారంట అమరావతి ఉద్యమం అమరావతి కొనసాగింపు ఏంటంటే ఎప్పుడు అధికారం వచ్చినా జనాల్ని మోసం చేసేదో రకంగా మళ్ళీ అమరావతి పేరుతో తినేయాలి మొత్తం అక్కడ జరిగినటువంటి అమరావతిలో దొరికింది అంటే లంచం తీసుకుంటాంగా లంచం తీసుకున్నది దొరికింది సుమారుగా 118 కోట్ల చిల్లర అయితే సుమారుగా 120 కోట్లు తిన్న దొరికింది ఇంకా దొరకకుండా ఎంత తిన్నారు అంటే మొత్తం ప్రతి దాంట్లో అమరావతి పేరుతో తిండి 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 లంచం 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 మళ్ళీ అంటే ఈయనకి అధికారం ఇవ్వాలంట మన భవిష్యత్తు కంట ఈయన గ్యారంటీ ఇస్తాడంట మళ్ళీ తినేస్తాగా మళ్ళీ లంచాలు మెక్కేటాకి ఇన్నేళ్ళు మిక్కింది చాలలేదు అంటే ఈ రకంగా ప్రతి దాంట్లో అంటే కేవలం ఒక అమరావతి పేరుతోనే ఇంత అయితే ఇక మిగతా రాష్ట్రంలో నువ్వు జరిగినట్టు చేసినటువంటి ప్రతి పనిలో ఎంతెంత ఇటువంటి తప్పుడు పనులు చేస్తూ ప్రజాధనాన్ని ఈ రకంగా దొరకకుండా దొంగల దొంగల ఊళ్ళు పంచుకున్న చందాన ఈ రకంగా చంద్రబాబు నాయుడు వందల వందల కోట్ల రూపాయలు ఈ రకంగా ప్రతి పనిలో ఇంత తప్పున ఈ రాష్ట్రాన్ని ఇన్నేళ్ళు లూటీ చేసిందే కాకుండా ఇంకా లూటీ చేయడానికి
ఏం మిగిలించావు బాబు? అప్పులు కుప్పజేపి ఈ రాష్ట్రాన్ని మీ ఇల్లు మీరు కట్టుకుంటాకే లేదా మీరు బాగుపడ్డాకి మీ కుటుంబం పచ్చగా ఉంటాకే మేమంతా కూడా పన్నులు కడుతున్న పరిస్థితి కనబడుతుంది.